హలో ఆ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గీత ఈసారి వినాయకుడి నిమజ్జనం మేము నైన్త్ డే చేశాము వినాయక్ చవితి రోజున ఉన్నంత పనులు హడావిడి రోజు ఉండదు కాబట్టి చాలా రిలాక్స్డ్ గా అయితే డే స్టార్ట్ చేశాను ఇక్కడ నేను ప్రసాదాలు చేస్తున్నాను ఆల్మోస్ట్ హల్వా అయిపోయింది జస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుతున్నాను నేను ఈరోజు సూజిక హల్వా చేశాను ఎన్ని ప్రసాదాలు చేసినా పండగ రోజున పులిహార లేకపోతే ఎలా అందుకే ఇక్కడ నేను నిమ్మకాయ పులిహార చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ కలుపుతున్నాను అంతే అండ్ పూజకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అండ్ వినాయకుడికి నేను ఈరోజు ఏదైనా ఫ్రూట్స్తో మాల చేసి వేద్దాం అనుకున్నాను జనరల్గా పెద్ద వినాయకుడి దగ్గర వేస్తారు కదా సో ఏ ఫ్రూట్స్ వేసినా చిన్న వినాయకుడు కదా చాలా వెయిట్గా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా చిన్న బనానాస్ తీసుకొచ్చి ఇలా మాలనైతే చేశాను ఈ మాలని మనము వినాయకుడి నిమజ్జనానికి వినాయకుడిని పంపిన తర్వాత పంచి పంచిపెట్టచ్చు చాలా మంచిది అంటారు ఇదివరకు అయితే ఇంట్లో పెట్టుకున్న వినాయకుడిని పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేసి వాళ్ళము కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే మేమే నిమజ్జనం చేస్తున్నాము ఫస్ట్ ఇయర్ వచ్చేసి టబ్లో ఇంట్లోనే పూలు వేసి నీళ్ళల్లో నిమజ్జనం చేసాము మట్టి వినాయకుడు కాబట్టి అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మేము నాగార్జున సాగర్కి వెళ్ళాము చాలా చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా అనిపించింది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ బట్ సంహౌ అంత దూరం వెళ్ళడం కుదరలేదు ఇంట్లో పెట్టుకున్న చిన్న వినాయకుడైనా మా వారికి మేము చాలా హ్యాపీగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము లాస్ట్ ఇయర్ కూడా వినాయకుడిని తీసే ముందు ఈ స్పార్కిల్స్ అయితే పెట్టాను చాలా బాగా అనిపించింది కొంచెం గ్రాండ్గా అనిపించింది అందుకే ఈసారి కూడా తీసుకొచ్చాము ఇవి మీకు స్టేషనరీలో కానీ లేకపోతే గిఫ్ట్ ఆర్టికల్ స్టోర్లో కానీ దొరుకుతాయి బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట సో నవ్ ఇట్స్ టైమ్ టు సే బాయ్ బై టు అవర్ గణేష చాలా మంచిగా పూలు వేసుకుంటూ తీసుకెళ్ళాం కానీ లోపల మాత్రం అప్పుడే అయిపోయిందా ఇప్పుడు నిమజ్జనం చేయాలన్న బాధ అయితే నాలో ఖచ్చితంగా ఉంది లాస్ట్ ఇయర్ కూడా నిమజ్జనం అప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను ఈసారి కూడా అంతే అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే నార్మల్ ఫైర్ క్రాకర్సే నార్మల్ ఫ్లవర్ పాట్స్ వెళ్ళేటప్పుడు అయితే ఇవి పెట్టాము అండ్ మేమైతే ఇంజాపూర్ లేక్లో నిమజ్జనం అయితే వెళ్తున్నాము నైన్త్ డే కాబట్టి ట్యాంక్ బండ్ కూడా చాలా రష్గా ఉంటుందని ఇంకా ఇక్కడైతే బాగుంటుందని ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా క్రౌడ్ ఏం తక్కువ లేదు బట్ కంపారేటివ్లీ ట్యాంక్ తో కంపేర్ చేస్తే ఓకే ఇంకా నిమజ్జనం చేసే ముందు పూజలు అవి చేసుకుంటాం కదా అక్కడ ఇంకా అవైతే చేసేసుకొని ఇంకా నిమజ్జనానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు దండ పత్రి అవన్నీ వాటర్లో అలా వేయకుండా తీసేస్తున్నారు సో ఫైనల్గా ఎంత బాగా డెకరేట్ చేసినా వెళ్ళేటప్పుడు ఎలా వినాయకుడు అయితే వచ్చాడో అలాగే వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా అనిపించింది అండ్ ఈ వినాయకుడు పంచ కట్టుకున్నారు కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మా వినాయకుడిని చూసి చాలా మంది ఫోటోలు దిగారు అప్పుడైతే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ డెకరేషన్ అంతా నేనే చేశాను కాబట్టి నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను సో ఐ ఫెల్ సో హ్యాపీ అబౌట్ దట్ ఇంకా ఫైనల్లీ ఆ మూమెంట్ అయితే వచ్చేసింది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ రియల్లీ కళ్ళు మూసి లోపు అలా వినాయకుడు నిమజ్జనం అయిపోయాడు అలా పడవలో తీసుకెళ్లారో లేదో నిమిషంలో అలా నీళ్ళల్లో వేసేశారు కళ్ళు మూసి తెరిచేలోపు అలా అయిపోయింది రియల్లీ నాకైతే చాలా చాలా బాధ అనిపించింది ఇప్పుడు పంపితేనే కదా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన ఇంటికి వస్తాడు అని అనుకొని ఇంకా నేను తీసుకెళ్ళిన ప్రసాదాలు అయితే అక్కడ అందరికీ పంచిపెట్టాను అందరికీ నచ్చాయి చాలా మంది చాలా బాగుందని చెప్పారు నేను ఎప్పుడైనా సరే ప్రసాదాలు పూజలు అప్పుడు చేస్తాను టేస్ట్ చేయకుండా చేస్తాను కానీ ఆ రోజు చాలా చాలా బాగా కుదురుతాయి సో చూసారు కదా అదండి మా వినాయకుడి నిమజ్జనం మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి